ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమమ్మిళం మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎబ్రేజన్, కొంతమందికి చర్మం ఒరుసుకుపోయి గీరుగుపోతుంది. ఇక దాంతో ఆ ఒరుసుకుపోవటం కొద్దిగా అయినా కానీ విపరీతమైన అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా చర్మం ఒరుసుకుపోయినప్పుడు, గీరుగుపోయినప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఒకవేళ ఈ సమస్య వస్తే గృహ చికిత్సలు ఎలాంటివి ఉన్నాయి? ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఎబ్రేజన్, ఒరుసుకుపోవటం అంటే ఏమిటంటే, మన పైన చర్మం పైన పొరలు ఉంటాయి కదా, ఇవి దెబ్బతింటాం. ఇలాగ దెబ్బతిని అవి ఒరుసుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. మామూలుగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే, ఏదన్నా మీరు పడిపోయినప్పుడు కానీ, లేదా ఏదైనా గోడ కానీ, ఏదైనా రఫ్గా ఉండేటువంటి ఒక సర్ఫేస్ కానీ, ఈ ఉపరితలం కానీ రాసుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలాంటి లక్షణాలు అంటే, ఒరుసుకుపోయినప్పుడు విపరీతమైన మంటగా అనిపిస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే అక్కడ ఎర్రగా కవిలినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి చిన్న చిన్న రక్తపు చుక్కలు కూడా కనిపిస్తాయి, అంటే లైట్గా బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. సాధారణంగా ఎందుకు జరుగుతుంది ఈ సమస్య, ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, ఏదన్నా ఒక గట్టిగా ఉండేటువంటి ఉపరితలానికి చర్మం రాసుకుపోయినప్పుడు జరుగుతుంది. ఒకసారి ఇది మామూలుగా ఏదన్నా పడిపోబోయినప్పుడు కానీ, ఏదైనా పట్టుకోబోతున్నప్పుడు కానీ, లేదా ఏదన్నా వైబ్రేషన్ అనేటువంటి ఒక పనిముట్టును మనం వాడినప్పుడు కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఇది సమస్య జరుగుతూ ఉంటుంది. పడతారు, లేకపోతే బాల్ ఆడేటప్పుడు, బాల్ పట్టుకునేటప్పుడు దాన్ని పట్టుకోబోతారు. అప్పుడు అలాగే జారుతూ స్కిడ్ అవుతారు. మొఖాల దగ్గర, అక్కడ చేతుల దగ్గర చర్మం ఒరుసుకుపోతుంది. ఇలా ఒరుసుకుపోయినప్పుడు ఏం చేయాలి? కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదట ఔషధం కలబంద. దీన్ని మీరు చాలా తేలిక గుర్తుపడతారు. దీన్ని ఏం చేస్తారంటే, పైన ఉండేటటువంటి ముళ్ళలాంటి ఈ గరుకు పదార్థాలని, ఆ తర్వాత చెక్కుల్ని, వీటన్నిటినీ తీసేయండి. ఈ ఆకుని, ఒక ముదురు ఆకుని తెచ్చుకొని పైన ఉండేటటువంటి ఈ లేయర్లు, ముళ్ళు ఇలాంటి వాటన్నిటిని తొలగించండి. తొలగించి దీన్ని నిలువుగా కోసి స్ప్రిట్ చేసి లోపల ఉండేటువంటి గుజ్జునంతా తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, దీన్ని ఒక జెల్లాగా తయారవుతుంది కదా, ఎక్కడైతే మీకు ఒరుసుకుపోయిందో అక్కడ ప్రయోగించండి, అచ్చం ఆయింట్మెంట్ లాగా. ఇక దాన్ని అలాగే చర్మం మీద ఉంచేయండి. రాత్రిపూట అప్లై చేస్తే రాత్రి అంతా ఉంచండి, పగలు అప్లై చేస్తే దాదాపు 6 గంటలు అలాగే ఉంచండి. ఇలాగా మళ్ళీ 6 గంటలకు ఒకసారి కానీ, అవసరాన్ని బట్టి 4 గంటలకు ఒకసారి కానీ, ఇలా రోజు మొత్తం మీద ఒక 4-5 సార్లు ప్రయోగిస్తూ ఉండండి. దీంతో ఈ చర్మం ఒరుసుకుపోవటం అనే సమస్య తగ్గుతుంది, మచ్చబడకుండా ఇది మాంతుంది. చాలా తేలిక కదా. ఒక ముదురు కలబంద ఆకుని, ఆ కలబంద చెట్టుని మీరు గమనిస్తే కింద ముదురు ఆకులు ఉంటాయి. ఆ ముదురు ఆకుని ఒకదాన్ని తెచ్చుకోండి. పైన ఉండేటటువంటి ఆ ముళ్ళు లాంటి పదార్థాలని, ఆ తర్వాత సైడ్ ఉండేటటువంటి పదార్థాలు, ఆ ముళ్ళు లాంటి షార్ప్గా ఉండేటటువంటి ఈ నిర్మాణాన్ని తొలగించేయండి. తొలగించి ఆ మధ్యలో లోపల ఉండేటువంటి ఈ గుజ్జులను తీసుకోండి. ఎలా తీసుకుంటారు అంటే, నిలువుగా ఆకునిట కోసి ఇట్లా విడదీసి లోపల గుజ్జును గేరొచ్చు, లేకపోతే బీరకాయ చెప్పు తీసినట్టుగా పైన కింద తీసేసి లోపల గుజ్జును తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ గుజ్జును తీసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఎక్కడైతే మీకు కమిలిందో చర్మం అక్కడ ప్రయోగించండి. దీన్ని ఇలాగా 6 గంటలకు ఒకసారి కానీ, లేకపోతే 8 గంటలకు ఒకసారి కానీ, మీ అవసరాన్ని బట్టి దీన్ని ప్రయోగిస్తూ ఉండండి. రోజుకి 3-4 సార్లు ప్రయోగించవచ్చు. ఇలా 4-5 రోజులు చేస్తే చర్మం ఘాటు పడకుండా త్వరగా మారుతుంది. ఇలాంటిదే ఎబ్రేషన్స్ని, అంటే ఈ ఒరుసుకుపోవటం అనే సమస్యను తగ్గించే మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. పసుపు. పసుపు చాలా అద్భుతమైనటువంటి యాంటీసెప్టిక్ కింద పనిచేస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి. పసుపు తీసుకొని దీనికి కొద్దిగా నీళ్లు కలపండి, పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు దీన్ని ఎక్కడైతే మీకు చర్మం కమిలిందో, ఎక్కడ ఒరుసుకుపోయిందో, అక్కడ ముందు పరిశుభ్రంగా కడిగి ఈ పసుపు మలాంని తయారు చేసుకున్నారు కదా పేస్ట్ లాంటి దాన్ని, దీన్ని ఒక దూత్తో తీసుకొని ఈ టర్మరిక్ పేస్ట్ని అక్కడ అప్లై చేయండి. ఎక్కడైతే మీకు ఘాటు పడిందో, లేకపోతే ఎక్కడైతే కోసుకుపోయిందో, ఎక్కడైతే గీరుకుపోయిందో అక్కడ. ఇంకా తర్వాత దాన్ని అలా వదిలేయండి గాలికి, అంటే ఇది చర్మం మళ్ళీ పొడిగా తయారవ్వాలి. దీనిపైన ఏది కవర్ చేయకండి, అంటే ఏదన్నా కొంతమంది కాటన్ పెడుతూ ఉంటారు, కొంతమంది బాగా ప్లాస్టర్ చేస్తుంటారు, అలా చేయకండి, వదిలేయండి గాలికి. దీన్ని ఇలా రోజుకి 3 సార్లు చేయండి. దీంతో త్వరగా మారుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి చర్మం ఒరుసుకుపోయినప్పుడు ఇది అందరూ తయారు చేసుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం. పసుపుని కొద్దిగా తీసుకొని, ఫ్రెష్గా ఉండే పసుపుని, దీన్ని ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది, కొద్ది కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు దీన్ని ఈ ఎక్కడైతే ఒరుసుకుపోయిందో అక్కడ ఆ గాయాన్ని శుభ్రంగా ముందు కడిగి, ఆ తర్వాత దీన్ని మలాంలాగా పూయండి.
పూసి అలాగే వదిలేయండి, అంటే చర్మం మళ్ళీ ఆరిపోయేలాగా వదిలేయండి, పైన ఏమి కవర్ చేయకండి. ఇలా దీన్ని రోజుకు 3 సార్లు చేస్తూ ఉండండి. దీంతో ఈ చర్మం ఘాటు పట్టడం, అతర దొరుసుకుపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక్కడ ఈ పసుపుకు బదులుగా లవంగాల పొడి కూడా వాడుకోవచ్చు. లవంగాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. లవంగాలను కూడా ఇదే పద్ధతిలో నీళ్లు కలిపి మలాంలాగా తయారు చేసి మీకు ఒరుసుకుపోయిన చోట ప్రయోగించండి. ఇంకా మరొక చక్కని ఔషధం ఉంది. 1 కప్పు వేడి పాలు తీసుకోండి. దీనికి 1/2 టీ స్పూన్ పసుపు కలపండి. దీన్ని లోపలికి తాగేయండి. ఇలా రోజు చేస్తూ ఉంటే దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో త్వరగా ఈ ఎబ్రేషన్ సమస్య, అంటే చర్మం గీరుకుపోయినప్పుడు అక్కడ ఘాటు పట్టడం ఇలాంటి సమస్య నుంచి త్వరగా బయటపడతారు. ఇది సురక్షితంగా సేఫ్గా హీల్ అవుతుంది. కాబట్టి ఇంటర్నల్గా మీరు దీన్ని వాడుకోవాలి. 1 కప్పు వేడి పాలు తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కలపండి. రెండింటిని కరిగిదిప్పి లోపలికి తాగండి. ఇలా ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉండండి. అవసరాన్ని బట్టి ఉదయం సాయంత్రం కూడా చేయండి. ఇలా కొంతకాలం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. చూసారు ఎంత తేలిగ్గా ఈ ఎబ్రేషన్, అంటే గీరుకుపోవటం అనే సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి మీకు ఏదన్నా ఇతర సమస్యలు ఉంటే, ఉదాహరణకు షుగర్ కానీ లేకపోతే ఇతరత్ర వేరే సమస్యలు ఉంటే, అప్పుడు దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే మీ తత్వం కూడా పరీక్ష చేయడం అవసరం. అంటే మీ నాడిని చూసి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని కొంతకాలం పాటు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, తగిన అనుపాన సహపానాలతో. అప్పుడు ఇది సమస్య సురక్షితంగా మారుతుంది. ఇలా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. చూసారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.